మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. యహ ఆత్మానం అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి సకృపణః అని భగవద్గీతలో శంకరులు కృపణ శబ్దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇస్తారు. ఈ లోకంలో నువ్వు శివుడికి పూజ చేసావా, విష్ణువుని అర్చించావా, లేదు గురువుని పట్టుకున్నావా, లేదు తీర్థయాత్రలు చేసావా, గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించావా, లేదు అద్వితీయమైనటువంటి ధ్యాన స్థితిని పొందావా, ఇవన్నీ లెక్క కాదు. వాటి వాటి స్థాయిలో వాటికి ఔన్నత్యములు ఉన్నాయి, కానీ అసలైనటువంటి లక్ష్యం ఒక మానవ జన్మగా ఒక మానవుడిగా పుట్టి చేయవలసినటువంటి ఆ జన్మకు కర్తవ్యం ఏంటనంటే యహ ఆత్మానం అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి సకృపణః, అంటే ఎవడైతే ఆత్మానం అవిదిత్వా తన గురించి తాను తెలుసుకోకుండా చనిపోతాడో ఈ లోకంలో, అంతకంటే గొప్ప కృపణుడు అంటే మైజర్ ఫెలో, అంతకంటే గొప్ప మైజర్లీ ఫెలో ఎవడు ఉండడు, అంతకంటే గొప్ప దరిద్రుడు ఎవడు ఉండడు ఒక రకంగా. ఎందుకనంటే తన గురించి తెలుసుకోగలిగినటువంటి ఉపాధి కేవలం మానవ ఉపాధి మాత్రమే. పశుపక్షాదులకి అవకాశం లేదు, దేవతలకి లేదు. ఎందుకని? మనం ప్రతిరోజు చూస్తుంటాం, యస్యాంతం నవిదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఆ పరమాత్మతత్వాన్ని దేవతలు కూడా పొందలేరు, సురులు పొందలేరు, తిరియగాది పశుపక్షాదులు క్రిమికీటకాలకి అవి సాధ్యపడదు. మరి ఒక్క మానవ ఉపాధికి మాత్రమే తన నిజస్వరూపాన్ని తన తత్వాన్ని తెలుసుకోగలిగేటువంటి అర్హత అధికారిత్వము ఈ ఒక్క మానవ ఉపాధికి మాత్రమే ఉంది. అందుకని ఆత్మతత్వాన్ని పొందమని, ఆత్మతత్వాన్నే పొందాలని ఈ మానవ జన్మకు లక్ష్యంగా మన ఋషులందరూ కూడా మనకు చక్కటి మార్గాన్ని అమర్చారు. కాబట్టి ఆత్మ అంటే ఏంటో నిన్న మనం పరోక్షంగా చూశాం. ఈ శరీరం రాకముందు నేనున్నాను, ఒక పిండ రూపంలోనూ నేనున్నాను, క్రిమి రూపంలోనూ ఉన్నాను, అది ఉత్పత్తి అయ్యి లోపలికి ప్రవేశించకముందు ఉన్నాను. కాబట్టి నాకు ఈ శరీరం అనేటువంటి రూపం నిజం కాదు. ఈ శరీరానికి ఈ శరీరం పుట్టిన తర్వాత 11వ రోజు బారసాల చేసి పెట్టేటువంటి పేరు నిజం కాదు. ఇవి కేవలం ఆపాదితములే, కల్పితములే. ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ పిండము, ఈ పిండానికి ఒక పేరు, ఇది రెండూ కూడా కల్పితములు మాత్రమే. ఇవ్వబడింది, ఒక కాలంలో పొందబడింది, మరో కాలంలో పోతుంది. కాబట్టి ఈ పిండాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంది లోపల, దానిని మన శాస్త్రము ఆత్మ అని అంటుంది. ఆ ఆత్మ కహ, అది ఏంటి, ఎలా అనేటువంటి అంశాన్ని అమోఘంగా మన ముందు సోదాహరణంతో చాలా అద్భుతమైన శైలిలో మనకు అందిస్తున్నారు భగవత్పాదుల వారు, ఆదిశంకరుల వారు. మొట్టమొదటి శ్లోకాన్ని మనం చూస్తాం. తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అక్కడ ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే, అది సంధి. అపేక్షోయం ఆత్మబోధ విధీయతే, అలా విభజించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ మొట్టమొదటి శ్లోకమే శంకరుల యొక్క శైలిని మనకు గుర్తు చేయిస్తుంది.
ఇది బ్రహ్మసూత్రాల యొక్క శైలి. ఇది బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాలంటే వేదాంత శాస్త్రం మొత్తాన్ని కూడా, వేదాంత శాస్త్రం ప్రతిపాదించేటువంటి ఏ పరతత్వం ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మస్వరూపంగా, అది పరమాత్మస్వరూపంగా వేదాంత తత్వం ద్వారా ప్రతిపాదింపబడేటువంటి ఆ తత్వాన్ని మనకు బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాస మహర్షి బోధిస్తూ సూత్రీకరిస్తూ ఆయన ఒక మాట అంటారు మొట్టమొదట, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే సమాధి షట్క సంపన్న అధికారిత్వాన్ని పొంది, అతః దేర్ ఆఫ్టర్ ఆ తదుపరి బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, అప్పుడు పరమాత్మతత్వాన్ని పొందే ప్రయత్నం చెయ్యండి, పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అంటే అధికారిత్వము ఉండాలి. ఈరోజు మనం ఐఐటికి అడ్మిషన్ అవ్వాలి అని అంటే దానికి ఒక పరీక్ష పెడుతున్నారు కదా, ఇంజనీరింగ్ అపీర్ అవ్వాలనంటే ఒక పరీక్ష పెడుతున్నారు, మెడికల్ సీటు కావాలి అనంటే ఒక పరీక్ష పెడుతున్నారు, ఎంసెట్టు ఆ సెట్టు కే సెట్టు టీ సెట్ ఇలా రకరకాల సెట్లు ఉన్నాయి. అది ఎందుకు అనంటే అది ప్రవేశ పరీక్ష, అంటే మనకు దాని ఎంట్రన్స్ పరీక్ష అంటారు, ఎంట్రన్స్ అంటారు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు, దాన్ని ప్రవేశ పరీక్ష అంటారు. అంటే మెడికల్కి అక్కడ వీడు వైద్యుడిగా రేపు భవిష్యత్తులో చలామణి అవ్వడానికి ఏ కోర్స్ అయితే ఉందో ఆ కోర్సు చేయడానికి వీడు అర్హుడా కాదా అని ముందే తేలిపోతుంది అన్నమాట. ఆ ప్రవేశ పరీక్షలో వీడు ఉత్తీర్ణుడవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి, అప్పుడు వాడికి స్థానం వస్తుంది. ఆ తర్వాత వాడు 4 సంవత్సరాలు చదివిన తర్వాత, 1 సంవత్సరం హౌస్ సర్జన్ చేసిన తర్వాత, ఆ తర్వాత స్పెషలైజేషన్కి వెళ్తాడు, ఎండీ చేస్తాడు, ఆ తర్వాత ఇంకా కొన్ని చేస్తాడు, ఆ తర్వాత ఇంకా డిగ్రీలు వస్తాయి, అప్పుడు కానీ వాడు వైద్యుడు అవ్వలేడు. అంటే ఆఫ్టర్ ఆల్ కేవలం భౌతిక దేహాన్ని చికిత్స చేయడానికి, భౌతిక దేహం పట్ల ఇంత తెలుసుకునేదానికే ప్రవేశ పరీక్ష ఒకటి ఉంది. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత 1-4 సంవత్సరాలు చదవాలి, 1 సంవత్సరం హౌస్ సర్జన్గా పనిచేయాలి, ఆ తర్వాత వేరే స్పెషలైజేషన్ చేయాలి. ఇన్ని చేస్తేనే భౌతిక దేహంలో ఒక అవయవం పట్ల వాడు స్పెషలిస్ట్ అవ్వలేడు. ఇంతకాలం వెచ్చిస్తే ఏమీ లేకుండా ఉదయం లేచి పళ్ళు తోముకుని వచ్చి కూర్చొని నాకు ఆత్మబోధ గురించి చెప్పండి, బ్రహ్మజ్ఞానోపదేశం చేయండి అని అంటే ఎలా సాధ్యపడుతుందండి? అందుకనే శంకరుల వారు కానీ వేదవ్యాస మహర్షి కానీ అంటారు, అథ అథ బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. అర్థమైందండి? ఒక చక్కటి ఆత్మ విచారణ జరుగుతుంది అనుకోండి, మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికం అనేటువంటి తాపత్రయాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షిస్తుందన్నమాట. తలనొప్పి వచ్చిందని మనం ఆత్మవిచారణ విడిచిపెట్టామనుకోండి, అంతే ఇంకా తలే లేకుండా పోతుంటుంది. అర్థమైందండి? ఏదోనండి కొద్దిగా డబ్బు గురించి కింద మీద పడ్డామండి రాత్రి, ఉదయం మెలకు రాలేదండి, ఇంకా అంతే ఆత్మవిచారణకి, అది ప్రతిబంధకమే. కాబట్టి ఎన్నో ప్రతిబంధకాలు వస్తుంటాయి మనకు, ప్రతిబంధకాల్ని అధిగమించిన వాడే సాధకుడు. అట్టి సాధకుడికే ఆత్మబోధ చెప్పబడుతుంది, కానీ ప్రతిబంధకాలకి లోనైపోయి వాటికి తలొగ్గి ఇంకా వాటికి తలొంచేసి దాన్ని చెప్పుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఆత్మవిచారణకు దూరమైన వాడు సాధకుడు కాలేడు, వాడు అధికారి ఎప్పటికీ కాలేడు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మబోధకు కూడా అధికారిత్వం కావాలి. ఆత్మబోధ అంటే ఆత్మ జ్ఞానము అని అర్థం. బోధ అనేది 2 రకాల ఉపయోగం జరుగుతుంది. బోధ అంటే ఏమండి, మీకు బోధపడిందా అని అంటారు, అంటే మీకు ఎరుక అయ్యిందా అని అర్థం. అంటే మీరు దాన్ని గుర్తించగలిగారా, అది ఎరుక అయ్యిందా మీకు అని అర్థం. అది బోధ. బోధించడం కూడా బోధ. ఇక్కడ ఉదయం బోధిస్తామండి, సాయంత్రం ప్రబోధం ఉంటుంది, ఉదయం ప్రబోధం ఉంటుంది అంటారు. కాబట్టి బోధ శబ్దానికి 2 అర్థాలు, ఒకటి చెప్పడం తెలియజేయడం అనేటువంటిది, రెండవది తనంత తానుగా వ్యక్తమవ్వడం, ఎరుక పడడం అనేది అర్థం. కాబట్టి ఇక్కడ శంకరులు ఈ గ్రంథానికి ఎంత అద్భుతమైన పేరు పెట్టారంటే, అయ్యా నేను తెలియజేస్తున్నాను కానీ అల్టిమేట్లీ అది తెలుసుకోవాల్సింది ఎవరు? నువ్వే.
అది తెలియవలసింది ఎవరికి? నీకే. అది ఎరుక పడవలసింది ఎవరికి? నీకే. కాబట్టి నీలో ప్రిపేర్డ్నెస్ ఉండాలయ్యా, నాలో కాదు. చెప్పేవాడికి ఎంతో ఆ స్థానం ఉండాలి, ఆ స్థితి ఉండాలి. చెప్పేవాళ్ళలో కూడా రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈర్ష, అసూయ ఇవన్నీ లోపల గందరగోళం లోపల ఉండి వాడు కూర్చుని ఆత్మబోధ చెప్పినా వినేవాడికి ఏమీ ఎక్కదు. శుద్ధం సుమతి. అర్థమైందండి? ఇప్పుడు గ్లాసులో నీళ్లున్నాయి, మురికి నీళ్ళు అనుకోండి. మీరు ఇంకో గ్లాసులో పోస్తున్నారు, అది ఆ గ్లాసు, ఇది పోసే గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాసులో నీళ్లున్నాయి, ఇది బాగా కలుషితం అయిపోయి ఉంది. మీరు బాగా క్లీన్ చేసుకుని మీ గ్లాసును శుభ్రంగా తోముకొని పట్టుకొచ్చి పెట్టారనుకోండి, నేను మీ గ్లాసు శుభ్రంగా తోమున్నా అందులో పోస్తే ఏ నీళ్లు పడుతుంది? మురికి నీళ్లే పడుతుంది. కాబట్టి పోసే గ్లాసులో కూడా మురికి లేకుండా చూసుకోవాలి సుమ. పోయించుకునే గ్లాసులోనూ మురికి ఉండకూడదు, పోసే గ్లాసులోనూ మురికి ఉండకూడదు. ఉందనుకోండి, పోసేది పోయించుకునేది రెండు మురికి పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకనే ఇక్కడ శంకరులు వారు అంటారు, ఆ అధికారిత్వాన్ని ప్రధాన భూమికగా ఆత్మజ్ఞాన సాధనకు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏంటంటున్నారనంటే, తపోభిహి క్షీణ పాపానాం